अम्मा హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అమావాస్య రోజు మనం ఉప్పుతో చేసుకునే ఒక చిన్న పరిహారాన్ని గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ పరిహారం వచ్చి నరదృష్టి పోగొట్టుకోవడం కోసం చేసే పరిహారం అండి ఇది మనం అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది ఇప్పుడు థర్స్డే అమావాస్య కదా కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను మీకు ముందు రోజే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అందర కళ్ళు ఒకేలాగా ఉండవు కదా మనం హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరి దృష్టి వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా అంటే బిలీవ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది కొంతమంది పట్టించుకోరు అనుకోండి కాకపోతే మనకి తెలుస్తుంది కదా ఇన్ని రోజులు మనం హ్యాపీగా ఉండి తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము అంటే దానికి కారణం నరదృష్టే కదా కాబట్టి ఈ నరదృష్టి పోగొట్టుకోవడానికి ఉప్పుతో మనం ఈ చిన్న పరిహారం అయితే మనం పాటించవచ్చు అండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను నాకు బాగుంది కాబట్టి నేను నెక్స్ట్ మంత్ అంటే ఒక వన్ మంత్ నేను ఈ పరిహారాన్ని పాటిస్తున్నాను ఇది బాగుంది కాబట్టి మీకు అమావాస్యకి ముందు రోజు మళ్ళీ షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు పాటించి చూడండి ఇప్పుడు నేను మీకు ఈ ఉప్పు పరిహారాన్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ఈ పరిహారానికి మనకు కావాల్సింది మట్టితో చేసిన ప్రమిద అండి చూడండి కొంచెం పెద్ద సైజే ఉండాలి అంటే కొత్తదే పెట్టుకోవాలని అయితే లేదండి మీ దగ్గర పాతది ఇలాంటిది ఉంటే దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మీరు ఈ పరిహారం కోసం యూస్ చేయొచ్చు అలాగే కొంచెం పసుపుని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను కుంకుమ కల్లుప్పు అండి ఈ పరిహారానికి మనం కల్లుప్పే యూస్ చేయాలి అలాగే కొంచెం పసుపు నిమ్మకాయ నిమ్మకాయ వచ్చి పాడైపోయింది అలాంటిది యూజ్ చేయకూడదండి అలాగే ఒక పువ్వు మనకు ఈ పరిహారానికి కావాల్సింది ఇవి అన్నీ కూడా మనం ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ప్రమిదను నీట్గా క్లీన్ చేసేసుకొని లోపల సైడు అలాగే బయట సైడు మనం పసుపుని నీళ్ళతో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని మొత్తం కూడా ఈ రకంగా రాసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రకంగా మనం 5 కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చూడండి ఈ రకంగా మనం 5 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీరు కొంచెం పెద్ద సైజు ప్రమిదనే యూజ్ చేయండి ఎందుకంటే మనం ఉప్పు పెట్టాలి అలాగే నిమ్మకాయలు కూడా పెట్టాలి కదా కాబట్టి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దీని లోపల మనం కల్లుప్పు వేసుకోవాలి ఇందుకు మనం కల్లుప్పే యూజ్ చేయాలండి సాల్ట్ అది యూజ్ చేయకూడదు ఈ రకంగా నేను కల్లుప్పు మొత్తం కూడా పెట్టుకున్నాను కల్లుప్పు వచ్చి దిష్టిని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కల్లుప్పుని ఇంకా మనం చాలా పరిహారాల్లో మనం యూజ్ చేయొచ్చు అంటే ఇల్లు తుడుచుకునే వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది నిమ్మకాయని మనం మధ్యలోకి ఈ రకంగా కట్ చేసుకోవాలండి ఈ నిమ్మకాయ వచ్చి కొంచెం కూడా ఎండిపోయింది కానీ లేకపోతే మచ్చలున్నది మనం యూజ్ చేయకూడదు ఈ నిమ్మకాయ ముక్కలకి వచ్చి మనం ఒక సైడ్ వచ్చి పసుపు రాసుకోవాలి అలాగే ఇంకొక సైడ్ వచ్చి మనం కుంకుమ ఈ రకంగా రాసి పెట్టుకోవాలి అంటే ఒక చిన్న గిన్నెలో కానీ లేకపోతే ప్లేట్లో మనం కొంచెం పసుపు కుంకుమ వేసేసి దాన్ని మనం అద్దె పెట్టేసామంటే ఈ రకంగా మొత్తం పసుపు కుంకుమ అనేది మొత్తం కూడా ఇది అవుతుంది ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ ముక్కలను వచ్చి మనం ఉప్పు పెట్టిన ప్రమిదలో పెట్టుకోవాలి చూడండి ఈ రకంగా మనం పెట్టుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చి మనకు పసుపు రాసిన నిమ్మదెబ్బ ఉండాలి అలాగే రైట్ సైడ్ వచ్చి కుంకుమ పెట్టిన నిమ్మదెబ్బ ఉండాలండి మధ్యలో వచ్చి మనం పువ్వు పెట్టుకోవాలి అలాగే ఈ పువ్వుకు కింద వచ్చి నేను కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను ఈ రకంగా మనం మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలి ఇది వచ్చి మనం మార్నింగ్ టైంలో పెట్టుకోవచ్చు అమావాస్య రోజు మార్నింగ్ టైం అయినా పెట్టుకోవచ్చు లేకపోతే అమావాస్య రోజు సాయంత్రం అయినా మనం పెట్టుకోవచ్చు అండి అంటే మనం పూజ చేసుకోవడానికి ముందు ఈ పరిహారాన్ని మనం చేసి ఆ తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఇంటి మెయిన్ డోర్కి బయట సైడ్ పెట్టుకోవాలండి ఈ పరిహారాన్ని అమావాస్య రోజే మనం స్టార్ట్ చేయాలి ఈ ఉప్పుని వచ్చి మనం ప్రతి అమావాస్య రోజు మనం చేంజ్ చేసేసుకుంటూ ఉండాలి ఈ ఉప్పుని తీసేసి మళ్ళీ మనం కొత్త ఉప్పుని తెచ్చుకొని ఆ ఉప్పుని ఇందులో వేసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ ముక్కల్ని వచ్చి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ వారంలో ఒకరోజు మనం ఈ నిమ్మకాయ ముక్కల్ని తీసేసి మళ్ళీ ఈ
కొత్తది నిమ్మకాయ తీసుకొచ్చి దానికి పసుపు రాసి కుంకుమ రాసేసి మనం ఈ రకంగా పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలు వచ్చి మనం ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలండి, లేకపోతే నీళ్ళల్లోనైనా మనం పారే నీటిలోనైనా మనం వేసేసుకోవచ్చు. అలాగే ఈ ఉప్పును కూడా సేమ్ మనం పారే నీటిలో మనం వేసుకోవచ్చు. నియమాలు అంటే ఏమీ లేదండి, కాకపోతే మనం దీనికి కళ్ళు ఉప్పునే వాడాలి. అలాగే నిమ్మకాయ వచ్చి పాడైపోయింది కానీ ఎండిపోయింది కానీ ఇలాంటిది మనం వాడకూడదు. పువ్వు మనం పువ్వు అయితే మనం వాడిపోయింది అనిపిస్తే మనం పువ్వునైతే మనం ప్రతిరోజు కూడా చేంజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయల ముక్కలు మాత్రం వారానికి ఒక్కరోజే మనం దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనం ఈ ఉప్పు దీపాన్ని ఇంటి బయట పెట్టుకోవాలండి. నేను ఒక చిన్న పీట పెట్టేసి దాని మీద ఈ ప్రమిదను పెట్టుకున్నాను. మనం బయట పెట్టిన తర్వాత అగరబత్తితో కానీ లేకపోతే ధూప్ స్టిక్తో కానీ మనం ధూపాన్ని చూపించాలి. ఈ రకంగా మనం ఈ ఉప్పు పరిహారాన్ని మనం పాటించుకోవచ్చు. ఇది ప్రతి అమావాస్య రోజు ఉప్పును చేంజ్ చేసుకుంటూ, ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమ్మకాయలను చేంజ్ చేసుకుంటూ ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మనకు ఉన్న నరదృష్టి అలాగే దృష్టిదోషాలు అన్నీ కూడా తగ్గుతాయి. చాలా సింపుల్గా చేసుకునే పరిహారం అండి ఇది. కాకపోతే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. మనం లైఫ్లో పైకి రావట్లేదు అన్న, మనం అనుకున్న పనులు జరగట్లేదు అన్న, మనం ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం నరదృష్టేనండి. ఈ నరదృష్టి పోగొట్టుకోవడానికి ఈ చిన్న పరిహారాన్ని అయితే మనం పాటించి చూద్దాం. మీకు ఇంకా ఈ ఉప్పు పరిహారంలో ఏదన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మన గడపని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదండి. వారానికి ఒక్కరోజైనా మనం మన గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలైతే మనం పెట్టుకుంటూ ఉండాలి. వారానికి ఒక్కరోజు మనం రాసిన వారం మొత్తం కూడా మన గడప కలగా ఉంటుంది కదా. ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టుకోవటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గుతాయండి. మన ఇంటికి లక్ష్మీ కళ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఇది చాలా సింపుల్గా వారానికి ఒక్కరోజు చేసుకునేదే కదా. కాబట్టి మనం వారానికి ఒకరోజైనా మన గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే మనం పెట్టుకోవాలండి. పూలైతే ప్రతిరోజు కూడా మనం పూలైతే చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయిందండి. నేను కాఫీ అయితే ప్రిపేర్ చేశాను, కాఫీని సర్వ్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ కాఫీ అనుకుంటున్నారేమో, ఫిల్టర్ కాఫీ కాదండి, నార్మల్ కాఫీనే నేను ఫిల్టర్ కాఫీ గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాసెస్ తీసుకుని నేను చాలా రోజులైందండి యూస్ చేయటం లేదు, లోపల పెట్టేస్తాను. ఈరోజు అయితే నేను బయటికి తీసి నార్మల్ కాఫీని సర్వ్ చేస్తున్నాను. మా ఫిల్టర్ అయితే ఎక్కడో పెట్టానండి కాఫీ ఫిల్టర్ది, అది మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి మళ్ళీ నేను అందులో ఫిల్టర్ కాఫీని అయితే నేను ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ముందైతే దీంట్లో ఈరోజు సర్వ్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ క్లినిక్ అయితే రెడీ అయిపోయారండి. ఇప్పుడు తను క్లినిక్కి బయలుదేరుతారు కాఫీ తాగేసి. ఇంకా నైట్ 9:30 అవుతుంది తను వచ్చే లోపలికి. ఫస్ట్ దాన్ని చూడంగానే తను ఫిల్టర్ కాఫీ అనుకున్నారు, కాకపోతే నేను చెప్పాను ఇది ఫిల్టర్ కాఫీ కాదు, నార్మల్ కాఫీనే ఇందులో సర్వ్ చేశాను అని. తనకి చాలా ఇష్టం అండి ఫిల్టర్ కాఫీ అంటే. ఇంతకుముందు రెగ్యులర్గా తాగేవాళ్ళం, ఫిల్టర్ కాఫీనే తాగేవాళ్ళం, కాకపోతే ఇప్పుడైతే మేము ఆ ఫిల్టర్నే తీసి పక్కకు పెట్టేసాం. మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాను. ఈ స్టాండ్ గుర్తుంది కదండి,
బాల్కనీలో ఉండేది, ఇప్పుడు మేము దీన్ని బయట పెట్టేసాము, బయట ప్లాంట్స్ కోసం పెట్టేసాము. బాల్కనీలో అయితే కొన్ని చేంజెస్ చేసాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ స్టార్లైట్స్ గురించి కూడా మన వ్యూవర్స్లో చాలామంది అడుగుతున్నారండి, నేను ఎక్కడ తీసుకున్నాను అని. వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు 800 రూపీస్ అనుకుంటానండి. సెంటెడ్ క్యాండిల్ అయితే ఇంకా వెలిగించలేదు, ఇంకా టైం ఉంది, పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు వెలిగిస్తాను. పిల్లలైతే ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే నేను ముందు ప్లాంట్స్కి వాటర్ అయితే పోసేస్తాను. ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత ఇంకా నేను పూజ చేసుకుంటాను. మాకు 2 బాల్కనీస్ అయితే ఉన్నాయండి. ఒక దాంట్లో వెజిటబుల్స్ అయితే నేను పెట్టాను, కాకపోతే ఇంకా ప్లాంట్స్ అయితే రాలేదు, జస్ట్ సీడ్స్ వేసి పెట్టేశాను. ప్లాంట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇంకా మీతో షేర్ చేయలేదు. ఇందులో కూడా మేము, ఇది వచ్చి మాకు హాల్లో ఉండే బాల్కనీ అండి. ఇందులో వచ్చి ఓన్లీ మేము కొన్ని ప్లాంట్సే వేసాము, ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఏవి, అంటే ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుందని చెప్పి ఈ రకంగా మేము కొన్ని పెట్టుకున్నాము. ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్కి మేము కుండీలు అయితే పెట్టేసుకున్నాము. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ కూర్చొని టీ తాగడానికి కానీ కాఫీ తాగడానికి అయితే చాలా బాగుందండి. అలాగే నేను లాస్ట్ వీడియోలో ఈ ప్లాంట్స్ చూపించినప్పుడు మన వ్యూవర్స్ అడిగారు వీటిని కొంచెం క్లియర్గా చూపించండి అని. అంటే నేను ఆ వీడియోలో అంత క్లియర్గా నేను చూపించలేదు. వీటి నేమ్స్ అయితే నాకు సరిగా తెలియదండి. ఇందులో నాకు తెలిసింది వచ్చి చామంతుల్లో తీసుకొచ్చాను, పింక్ కలర్ ఒకటి తీసుకొచ్చాను, అలాగే యెల్లో కలర్లో తీసుకొచ్చాను. మిగిలిన అయితే నాకు వాటి పేర్లు అయితే నాకు అంతగా తెలియదండి. ఇలా హ్యాంగింగ్ పెట్టేసి దాంట్ లోపల స్మాల్ పాట్స్ అలానే ఉంచేసి పెట్టేసాము. ఇది చామంతి అది తెలుసు నాకు, అలాగే ఇంకొక యెల్లో కలర్లోది తెలుసు అండి, అంతే. మిగతావి అయితే నాకు వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు. రోజు అయితే అంటే వాటర్ని స్ప్రే చేయమని చెప్పారు, అంటే దీంట్లో కోకోపిట్ అవి వేశారు, కాకపోతే జస్ట్ వాటర్ని స్ప్రే చేయండి, ఎక్కువ వాటర్ వేయద్దని చెప్పారు. కాబట్టి నేను కొంచెమే వీటికి వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఇవే ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాంగ్ చేసిన ప్లాంట్స్ అయితే. అలాగే ఇది ముందు మీకు చూపించాను కదా, ఈ పాట్స్లో అయితే ఇంకా నేనేం వేయలేదండి. నాకు జేట్ ప్లాంట్ దొరకలేదు కాబట్టి ఇంకా నేనేమైతే వేయలేదు. నైట్ క్వీన్లో యెల్లో కలర్ అయితే వచ్చింది, ఇంకా వైట్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వైట్ కలరే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ మల్లి చెట్టు ఉంది కదా, ఇప్పుడే కొంచెం మొగ్గలైతే వస్తున్నాయి. ఇంకా ఈ సంపెంగ చెట్టు అయితే ఇంకా టైం ఉందండి పూలు రావడానికి. చూసారు కదా ఇక్కడ మేము 2 ఫోల్డబుల్ స్టూల్స్ అయితే వేసుకున్నాము, అంటే ప్లేస్ ఎక్కువ లేదు కదా కాబట్టి యూస్ చే అంటే కూర్చునే ముందు దీన్ని వేసి పెట్టేస్తాము, తర్వాత క్లోజ్ చేసేస్తాము. ఈ రకంగా అయితే మా చిన్న బాల్కనీని నేను ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. హాయ్ శ్రీదేవి గారు అండ్ రాజేంద్ర గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే. నా ట్యూస్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. మన వ్యూవర్స్లో కొంతమంది అడిగారు మార్నింగ్ దీపపు కుందులు క్లీన్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా క్లీన్ చేసుకోవాలని అడిగారు. మనం మార్నింగ్ దీపపు కుందులు క్లీన్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఓన్లీ ఒత్తులు చేంజ్ చేస్తే సరిపోతుందండి, మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒత్తులైతే మనం ఎప్పుడు దీపారాధన చేస్తామో అప్పుడు ప్రతిసారి కూడా మనం ఒత్తులనైతే చేంజ్ చేయాలి. సేమ్ ఒత్తులనైతే మనం యూస్ చేయకూడదు. ఒకసారి యూస్ చేసిన ఒత్తుల్ని మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసుకొని మళ్ళీ మనం దీపారాధన చేసుకోవాలి. నా పూజ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి 6:45 అయింది. నేను ఇంకా సెంటర్ క్యాండిల్ని వెలిగిస్తున్నాను. నేను ఇప్పుడు వెలిగించింది ఇది వచ్చి లెమన్ గ్రాస్ ఫ్రేగ్రెన్స్ అండి. నాకు చాలా ఇష్టమైంది. నాకు సిట్రిక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఫ్రేగ్రెన్స్ అనేవి నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతాయి. అవి మనకి చాలా రకాలైతే మార్కెట్లో దొరుకుతాయండి. మనకి నచ్చిన ఫ్రేగ్రెన్స్ను మనం తెచ్చుకొని మనం వీటిని యూజ్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఒకటి వెలిగించాము అంటే 3 అవర్స్ వరకు మనకి అవి వెలుగుతూనే ఉంటాయి. నైట్ మనం పడుకునేంత వరకు ఆ స్మెల్ అనేది అంత బాగుంటుంది. ఈ మంచి స్మెల్తో ఉంటుంది కదా ఇల్లంతా, కాబట్టి మనం కూడా చాలా రిలాక్స్ అయితే అవుతాము. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను జొన్న కిచడీ చేస్తున్నానండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఈ జొన్న కిచడీ కోసం నేను 1 కప్ జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నల్ని వచ్చి మనం ఎక్కువసేపు నానబెట్టాలండి. ఇవి అంత తొందరగా కుక్ అవ్వవు కాబట్టి ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. అదే నైట్ డిన్నర్లోకి చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ నుంచి మనకి నైట్ వరకు అది నానుతూనే ఉండాలి, అప్పుడే మనకి కుక్ అవుతుంది. నేను మార్నింగ్ అయితే ఈ జొన్నల్ని నానబెట్టేసేసానండి. నీట్గా వాష్ చేసేసి ఇందులో వాటర్ వేసేసి నానబెట్టేసాను.
అట్లీస్ట్ మనకి ఒక 10 అవర్స్ అయినా మనకి నానాలండి. అలా అంతసేపు నాంతేనే మనకి ఇవి కుక్ అవుతుంది. ఈ జొన్న కిచడీని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక 1/2 కప్పు పెసలు తీసుకున్నాను. ఈ పెసల్ని కూడా ఎక్కువసేపే నానబెట్టాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే జొన్నలు, అలాగే ఈ పెసల్ని మీరు నైటే నానబెట్టుకోండి. ఒకవేళ నైట్ డిన్నర్కి చేసుకోవాలంటే మార్నింగ్ టైంలో మీరు ఈ రెండింటిని కూడా నానబెట్టి పెట్టేసుకున్నారు అంటే మీరు డిన్నర్ ప్రిపేర్ చేసుకునే లోపలికి ఇది మొత్తం కూడా బాగా నానిపోతాయి. ఇప్పుడు నేను 1/2 కప్పు మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. మిక్స్డ్ దాలే తీసుకోవాలని లేదండి, మీరు కందిపప్పు కూడా తీసుకోవచ్చు. నేను మిక్స్డ్ దాలే ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి నేను మిక్స్డ్ దాలే తీసుకున్నాను. ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఫస్ట్ మనం ఈ జొన్నల్ని అలాగే పెసల్ని మనం నానపెట్టి పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఈ కిచడీ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 అవర్ ముందు మనం కందిపప్పు కానీ లేకపోతే మిక్స్డ్ దాల్ ఈ రెండింటిని మనం ఏదైనా మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ కందిపప్పు కూడా ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే లేదండి, 1/2 అవర్ ముందు మీరు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం వీటిని అన్నింటినీ కూడా నానబెట్టి పెట్టేసుకుందాము. ఈ జొన్న కిచడీని మనం కుక్కర్లో చేస్తున్నామండి. దీనికోసం నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఎండు మిర్చి వేసుకున్నాను, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను, అలాగే స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. నేను 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను 1 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. అంతవరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం టొమాటో ప్యూరీ వేసుకోవాలి. 2 టొమాటోస్ని బాగా పండిన టొమాటోస్ని మనం మిక్సీలో వేసేసుకొని దీన్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. వీటినన్నిటినీ కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి, అంటే బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం నానపెట్టుకున్న జొన్నలు వేసుకోవాలి. జొన్నలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టుకున్న పెసలు వేసుకున్నాను. ఈ పెసల్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న మిక్స్డ్ దాల్ వేసుకున్నాను. ఈ మిక్స్డ్ దాల్ వచ్చి మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. అలా దొరకలేదు అంటే మీరు అన్ని దాల్స్ కూడా మీరు మిక్స్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేశానండి. హాట్ వాటర్ వేస్ట్ చేసుకున్నామంటే మనకి మసాలాలు అనేవి బాగా పడతాయి. నేను 1 కప్ జొన్నలు తీసుకున్నాను, 1/2 కప్ పెసలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. దీనికి వచ్చి నేను 5 కప్స్ వాటర్ వేసుకున్నానండి. 5 కప్స్ హాట్ వాటర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రకంగా బబుల్స్ లాగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకోవాలి. 10 విజిల్స్ అయినా రావాలండి, అప్పుడే మనకి జొన్నలు బాగా కుక్ అవుతాయి. 10 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేస్తున్నాను. జొన్నలు అయితే కుక్ అయిపోయాయండి. మనం 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇలా కుక్ చేసేసుకోవాలి. ఇలా చేసామంటే మనకి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది.
మనకి పప్పులు కానీ జొన్నలు అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఘీ వేస్తున్నాను ఘీ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఘీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే జొన్న కిచడీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి మనకి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి ఇలానే తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా సింపుల్ రొటీన్ వ్లాగ్ ఇక్కడతో ఈ రోజు నా వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్